तटसी सारी हाउस ओयू कॉलोनी शेखपेट हैदराबाद। श्री शेष शैल सुनिकेतन दिव्यमूर्ते नारायणाच्युत हरे नलिनायताक्ष सुमन टीवी प्रेक्षकुलकु नमस्ते। वंदेल आलयं सनातन वैभवानिकि स्वागतं। स्पॉन्सर्ड बाय शर्मा गोल्ड कंपनी। తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం, శర్మా గోల్డ్ కంపెనీ। అయితే ఈ రోజు నేను వచ్చేసిన చాలా దూరం హైదరాబాద్ నుంచి, కానీ ఒక అద్భుతమైన గుడికి। ఈ గుడిని స్వయాన దేవుళ్ళే కట్టిండ్రు అని చాలా మంది అంటారన్నమాట। అట్లా అనడానికి కూడా ఒక మంచి ఎవిడెన్స్ ఉంది, ఆ విషయం కూడా నేను చెప్తా। అయితే నేను వచ్చేసింది సత్యభామ రుక్మిణీ దేవి సమేత వేణుగోపాల స్వామి గుడికి। ఈ గుడి ఉన్నది హంసల దివిలో। హంసల దివిలో ఆఖరిగా అంటే డెడ్ ఎండ్ గా ఈ గుడి ఉంటుంది। సో ఈ గుడి దగ్గరికి నేను వచ్చిన ఆ స్వామిని దర్శించుకొని ఈ గుడి ఒక చరిత్రని తెలుసుకొని ఈ స్థలానికి హంసల దివి అని పేరు ఎందుకు వచ్చిందో కూడా నేను ఈరోజు చెప్పబోతున్నా। అత్యంత అద్భుతమైన మెమరీగా ఉండిపోతుంది ఈ రోజు నాకు, మీకు కూడా అంతే మెమరబుల్గా అవ్వబోతుందని నేను అనుకుంటున్నాను। ఎందుకంటే అంత అద్భుతమైన విషయాలు ఈరోజు నేను మీకు చెప్పబోతున్నా, రండి। శంఖు చక్రాలు గోవింద, మా శాంతి సౌఖ్యాలు గోవింద, మీ శంఖు చక్రాలు గోవింద। అసలు ఎంత బాగుందంటే టెంపుల్, మీ వామ హస్తమే గోవింద, మా అభయ హస్తము గోవింద, మీ వామ హస్తమే గోవింద, మా అభయ హస్తము గోవింద। ధ్వజస్తంభం చూసారా, మనం ప్రతి గుడి ధ్వజస్తంభం చూస్తాం కదా, ఇది చూడండి అసలు ఎంత పాతదంటే ధ్వజస్తంభము 1970ల మొత్తం అంతా శిథిలావస్థకు వచ్చేస్తే కొత్తది పెట్టిరు అప్పుడు మళ్ళా పూజలు చేసి, కానీ అది కూడా అంటే 1970ల అంటే చూడండి అప్పటి నుంచి ఇప్పటికి కూడా అదంతా ఏమైందంటే ఇక్కడ గాళ్ళంతా కూడా కొంచెం సముద్రం పక్కనే ఉంది కాబట్టి గాళ్ళంతా కొంచెం ఉప్పు గాలి ఉంటుంది కదా, ఆ ఉప్పు వల్ల దాని రంగే మారిపోయింది ధ్వజస్తంభంది। అట్లా ఆ విధంగా ధ్వజస్తంభం ఆ రంగుల మారిపోయింది। ఇంకొకటి ఏంది అని అంటే ఈ ముందు ఎదురుంగా రాగానే ఇక్కడ చిన్న బుజ్జి ఆంజనేయ స్వామి విగ్రహం ఉందన్నట్టు, ఇటు సైడు ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఇటువైపు ఏమో గరుకమంతుడు ఉన్నాడు, అంతే కదా విష్ణుమూర్తికి ఎదురుగా గరుకమంతుడు ఉంటాడు కదా, ఆయన వాహనం కదా రెడీగా ఉండాలి ఆయన ఎప్పుడు। ఇది ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ హంసల దివి ప్రాంతము మీ అందరికీ తెలుసు, ఇక్కడ దగ్గరలోనే సముద్రం ఉంది। సో కృష్ణానది పోయి సముద్రంలో కలిసే ఒక జాగ ఇది, రైట్, ఒక సంగమం జరుగుతుంది ఇక్కడ। ఇలాంటి జాగల కింద ఏదైతే భూమిలో మట్టి ఉంటుందో ఇదంతా కూడా ఇసుకలాగుంటుంది, ఇసుకలాగా కాదు ఇసుకనే ఉంటుంది। అయితే ఇక్కడ ఏదో ఒక రాయి తీసుకొచ్చి నించోబెట్టిన, ఒక చిన్న రాయిని తీసుకొచ్చి నించోబెట్టి కొన్ని రోజులు అట్లా మర్చిపోయి వదిలేసినాం అనుకోండి, ఆ రాయి కిందకి ఇసుకలకి దిగబడిపోతుంది। అలాంటిది ఇంత పెద్ద స్ట్రక్చరు ఇక్కడ అట్లే నుంచిందనమాట, అంటే కట్టడం చాలా కష్టం ఇక్కడ, అంటే కట్టే విధానంలో ఒక నైపుణ్యత ఆల్రెడీ ఇంప్రూవ్ చేసుకొని కట్టుకుంటేనే, అంటే అడ్వాన్స్గా కట్టుకుంటే తప్పితే ఏ దాన్నైనా కూడా మనం స్టోర్ చేసుకోలేము అలాంటి పరిస్థితి। ఇంకో విషయం ఏంటంటే గతంలో ఎప్పుడైతే పెద్ద పెద్ద ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు నీళ్ళు కొన్ని 100 మీటర్లకు ఎత్తుగా రేజ్ అయినప్పుడు కూడా ఈ గుడి 120 ఫీట్ల మీదకు ఉంది। సో ఆ ఎత్తు వరకు కూడా ఆల్మోస్ట్ నీళ్ళు వచ్చిన కొన్ని సందర్భాలున్నాయి, అలాంటి టైంలో కూడా గుడి మునగలేదు పైకెళ్ళి। ఇంకోటి ఏం తెలుసా, గుడి లోపలికి కూడా కేవలం పాదాల వరకు నీళ్ళు పోయినాయి అన్నమాట, అంటే ఆ నీళ్ళు ఆ కృష్ణమ్మ ఆ సముద్రం కలిసి ఈ గుడిని ఎప్పుడూ కూడా
ముంచలేకపోయినాయి. మినిమం ఆ గుళ్ళోకి సగం వరకు కూడా నీళ్లు పోలేకపోయినాయి అన్నమాట. అత్యంత అద్భుతమైన అసలు విషయం అది. చాలామంది భక్తులు, మీకు అందరికీ గుర్తుంటే 1977 ఎప్పుడైతే దివిసీమ ఉప్పెన అనేసి చాలా అందరికీ తెలిసిన పెద్ద ఆపద అది. సో అప్పుడు ఈ కృష్ణా జిల్లాలో ఎవరైతే ఈ ప్రాంతంలో ఉంటారో, ఈ తీరంలో ఉంటారో, వీళ్ళల్లో 10,000 మంది చనిపోయినారు. ఆ 10,000 మంది చనిపోయినప్పటికీ 300 మంది ఈ ప్రాంతంలో దగ్గరలో ఉండేటోళ్ళు, ఈ హంసల దీవుల దగ్గరలో ఉండేటోళ్ళు 300 మంది ఎక్కడుండాలో తెలియక ప్రాణభయంతో కృష్ణ అని లోపలికి వెళ్ళిపోయారు శ్రీకృష్ణుడిని నమ్ముకొని. సో గుళ్ళ పోయి 300 మంది తలదాచుకుంటే మీరు నమ్మరు, కానీ ఇది నిజంగా జరిగిన విషయం చెప్తున్నా నేను. 300 మంది సేఫ్, ఎవ్వరికి ఏ గాయాలు లేవు, ఎవ్వరి ప్రాణానికి నష్టం జరగదు. కానీ బయట ఉన్న చాలామంది ప్రాణాలు పోయినాయి. అంటే ఎక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నిండిపోయి, వరదలు కొట్టుకుపోయి, సముద్రంలో గుంజుకుపోయి, అంటే అలా వచ్చినప్పుడు ఒకసారి ఉప్పెన వచ్చి అట్లా వచ్చి ఎగిసి పడ్డ తర్వాత రిటర్న్ అంతా మళ్ళీ గుంజేసుకుంటుంది కదా అది, అట్లా గుంజుకున్నప్పుడు ఎన్నో ప్రాణాలు వెళ్ళిపోయినాయి. ఎంతోమంది ఎన్నో జీవరాశులు కూడా దాంట్లో కలిసిపోయినాయి. కానీ అలాంటి సమయంలో కూడా గుడి లోపలికి కేవలం అడుగులు, అంటే కింద పాదాలు మాత్రమే తడిసే అంత పై వరకు నీళ్ళు వచ్చినాయి. అంతే తప్పితే అంతకు మించి రాలేవు. అది ఈ గుడి యొక్క గొప్పతనం. అందుకోసమే ఈ గుడిని స్వయాన దేవుళ్ళే దిగొచ్చి కట్టిన గుడి అని అంటారన్నమాట. అంటే అంత అద్భుతమైన గుడి. ఈ గుడి యొక్క కన్స్ట్రక్షన్ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. చాలా సింపుల్గా నీట్గా కట్టినరు. ఇదంతా తర్వాత పెయింట్ చేసిర్రు. కానీ మీరు చూస్తే ఇవన్నీ రాళ్ళు. ఒక రాయి మీద ఒక స్లాబ్ లాంటి రాయి మీద ఇంకో స్లాబ్ లాంటి రాయి, అట్లా ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ కట్టిన ఒక అద్భుతమైన కట్టడం అన్నట్టు. సో కొన్ని 100 ఏళ్ల కింద ఈ గుడిని ఈ విధంగా కట్టడం జరిగింది. దీని తర్వాత ఈ గుడిలో జరిగే పూజలు కూడా ఎంత వైభవంగా చేసుకుంటారంటే శ్రీరామనవమి కానీ, కృష్ణాష్టమి కానీ, లేకపోతే మనకి సంక్రాంతి కానీ, ఇంకొకటి కళ్యాణము. ఇగో ఇక్కడ నా ఎదురుగా కళ్యాణ మండపం కనిపిస్తుంది. సో ఈ మండపం ఏదైతే నా ఎదురుగా కనిపిస్తుంది, అంటే గుళ్ళ చాలా పాత గుళ్ళల్లో మాత్రమే మనం మండపాలు చూస్తాం, తెలుసు కదా మీకు. పాత గుళ్ళల్లో మండపాలు రాళ్లతోని కట్టుంటాయి, అట్లా రాయితోని కట్టున్న మండపం ఇది. సో ఈ మండపంలో శ్రీరామచంద్రుడి పెళ్ళి, శ్రీకృష్ణుడి యొక్క కళ్యాణం కూడా సత్యభామతోని రుక్మిణితోని ఇక్కడ చేస్తారనమాట. సో ఆ ఇద్దరి అమ్మలతోని స్వయంభూగా వెలిసిండు ఆ స్వామి లోపల. విగ్రహం కూడా చాలా ముద్దుగా, క్యూట్గా, చిన్నగా, బుజ్జిగా చాలా బాగుంటుంది. సో ఆ విగ్రహానికి కూడా ఒక మంచి కథ ఉంది. అంతేకాకుండా ఇక్కడి ప్రాంతానికి హంసల దివి అనే పేరు రావడానికి కూడా ఒక మంచి రీజన్ ఉంది. సో అది కూడా చెప్తాను నేను, బట్ ఇంకొకసారి చూడండి. చాలా సింపుల్గా ఎట్లా కట్టిర్రంటే ఇక్కడొకటి, మీరు వెనకాల వైపు చూస్తే వెనకాల ఒకటి, ఆ మధ్యలో ఒక మెయిన్ గోపురం ఏదైతే ఉంటుందో ఆ గోపురము, అటువైపు ఇటువైపు అమ్మవార్లు ఉంటారు, వాళ్ళిద్దరికి సెపరేట్ గోపురం, ఆ విధంగా కట్టడం జరిగింది. చాలా గుళ్ళకు పైన రకరకాలుగా మనము బొమ్మలను చూస్తుంటాము, దేవుళ్ళని చూస్తుంటాము, భంగిమలు చూస్తుంటాము, కానీ ఇక్కడ అవేవీ లేకుండా సింపుల్ కన్స్ట్రక్షను, కానీ చాలా పెద్ద విస్తీర్ణంలో మంచి గట్టిర్రు అన్నట్టు. మరి ఇప్పుడు అట్లానే ఆ స్వామిని దర్శించుకునేటందుకు లోపలికి పోదాం మనం, రండి. పతి నందనందన రుక్మిణీపతి జయ జనార్దన రాధికాపతి నందనందన రుక్మిణీపతి గరుడవాహన కృష్ణ గోపికాపతి నయనమోహన కృష్ణ నీరజేక్షణ జయ జనార్దన రాధికాపతి నందనందన రుక్మిణీపతి
ಕೃಷ್ಣ ಸುಂದರಾಕೃತಿ ಮದನ ಕೋಮಲ ಕೃಷ್ಣ ಮಾಧವ ವಸುಮತಿ ಪತಿ ಕೃಷ್ಣ ವಾಸವಾನುಜ ವರಗುಣಕರ. అసలు ఎంత ప్రశాంతంగా ఉన్నాడో ఆ స్వామిని చూసిండ్రు ఒకసారి. మీరు చాలా మంచిగా చూడండి, ఒకటే విగ్రహము. ఆ విగ్రహానికి అటువైపు ఇటువైపు ఇద్దరు అమ్మవార్లు, రుక్మిణీదేవి సత్యభామ, ఆయన మధ్యలో సంతాన వేణుగోపాల స్వామి. అంటే పేర్లనే ఉంది కదా, సంతానం లేని వాళ్ళు ఎవరొచ్చి స్వామి నాకు బిడ్డ కావాలని కోరుకున్నా, కొడుకు కావాలని కోరుకున్నా ప్రసాదించే గొప్ప మూర్తి ఆయనే. ఆ విషయం అర్థమవుతుంది కదా క్లియర్గా. అయితే స్వామికి కుడివైపున ఇంకో విగ్రహం ఉంది, మరి ఈ విగ్రహం ఎవరిది అనే డౌట్ రావాలి మనకి. ఎస్, ఆ పక్కనున్న కుడివైపునున్న ఆ స్వామి కూడా ఆ స్వామే. అవును, ఇక్కడ స్వయంభూ వేణుగోపాల స్వామి అని మనం ఏదైతే చెప్తున్నామో ఆ విగ్రహమే ఆ కుడివైపు ఉన్న విగ్రహం. అయితే కొంచెం చాలా సంవత్సరాల క్రితము ఏవో కొన్ని కారణాల వల్ల మొత్తం ఆ విగ్రహం అంతా కూడా ధ్వంసమైపోవడం జరిగింది. మొత్తం ఆ కింద బాడీ అంతా కూడా, ఆ స్వామి యొక్క బాడీ అంతా కూడా ధ్వంసమైపోయి ఏమీ మిగిలలే, కేవలం ఫేస్ మాత్రమే మిగిలిందనమాట. ఆ మొహం మాత్రమే చూసే అదృష్టం మనకు కలిగింది. కానీ నిజంగా చెప్పాలంటే అది కూడా మహాభాగ్యమే అనుకోండి. అయితే దాని తర్వాత ఏం చేసిండ్రంటే, కింద అంతా కూడా ఒక చెక్కతోని బాడీని తయారు చేసి అదంతా కూడా గంధంతో అలికి పైన ఆ స్వామి యొక్క మొహాన్ని అమర్చి మనకందరికీ కూడా అట్లా స్వామి మూర్తిని ఆ విధంగా చూపించడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి స్వయంభూ ఆయన అయితే మరి మధ్యలో ఉన్న ఈ వేణుగోపాల స్వామి ఎవరు అనే డౌట్ వస్తుంది కదా. సో కాకరపర్రు అని ఒక ఊరుంది ఇక్కడ దగ్గరలో. సో ఆ ఊర్లో ఈ స్వామి ఒక వ్యక్తికి కళ్ళలో కనిపించి, నేను ఈ పలానా ఊర్లో ఉన్నా ఇక్కడ, అంటే ఆల్రెడీ మొత్తం బాడీ ఇక్కడ లేదు పూజించడానికి, కేవలం మొహం మాత్రమే ఉంది, ఏం చేయాలన్నా ఒక సందేహంలో ప్రతి ఒక్కరు పడతారు కదా. సో అలాంటి సమయంలో ఒక వ్యక్తికి కలలో కనిపించి, నేను ఇక్కడ ఈ పలానా ఊర్లో ఈ పలానా జాగలో నేను వెలిసిన ఉన్నా కాబట్టి నన్ను వచ్చి తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠించమని చెప్పి ఆయనే స్వయాన అడిగి ఇక్కడ జనాలందరికీ దర్శనం ఇచ్చేటందుకు, ఈ ఊరిని ఈ జాగని పావనం చేసేటందుకు ఆయనంతలా ఆయనే నడుచుకుంటూ వచ్చిండు అని చెప్పచ్చు. కాబట్టి ఆ విధంగా వచ్చిన స్వామే ఈ సంతాన వేణుగోపాల స్వామి. ఆ విధంగా వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఆయనని. ఆయనకి ఘనంగా అన్ని పూజలు ఇక్కడ చేయడం జరుగుతుంది. ప్రతి పండుగని ముఖ్యంగా కృష్ణాష్టమి, జన్మాష్టమి అంటాం కదా మనం, ఆ పండుగను మాత్రం చాలా వైభవంగా జరుపుతారు. ఇంకొకటి ఏంటంటే మీరు చూడాల్సింది ఈ గుడి స్ట్రక్చర్ చూడండి. అయితే ఈ లోపల నేను అక్కడ చూపిస్తాను మీకు, అటువైపు పిల్లర్స్ ఉన్నాయి, ఆ పాత పిల్లర్స్ పైన శిలాశాసనం రాసింది ఉందన్నమాట. దాన్ని బట్టి చెప్పమంటే కూడా కొంతమంది 1000 సంవత్సరాలకు పైగా, అంటే దానికి ముందు కూడా ఇంకా 8 సంవత్సరాలు కనుక్కోలేనంత పాత గుడి ఇది అన్న విషయం మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. మొత్తం కూడా రాళ్ళు అమర్చి కట్టినది, మొత్తం కంప్లీట్గా కూడా రాయే, బండరాయితోని కట్టిన ఒక గుడి. ఈ తర్వాత ఈ గ్రనైట్ అంతా కూడా మళ్ళీ ఒక ఫినిషింగ్ కోసం వేసిందే. మీరు ఆ స్వామి గుడి, ఆ మెయిన్ గర్భగుడిది ఏదైతే గడప ఉందో ఆ గడప చూడండి. ఇలాంటి గడపలు మనం ఏ గుళ్ళల్లో చూడం, ఇంత పెద్ద గడప ఎప్పుడైనా చూసినరా? అటువైపు ఇటువైపు ఇట్లా కలశంలాగా డిజైన్ వచ్చి, అది కూడా రాయితోనే, కింద కూడా గడప ఫ్లాట్గా వెడల్పుగా చాలా అందంగా అమర్చింది అది కూడా. సో ఇలాంటి ఒక గడప, అది కూడా చాలా పాతది అనేది ఒక ప్రూఫ్ అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఈ గోడ మందం చూడండి, ఈ కూడా చూడండి. యాక్చువల్గా ఇది గ్రనైట్ తర్వాత వేసింది, గ్రనైట్ లెక్క చేయకూడరు. బట్ ఏదైతే ఈ పాత గోడు ఉందో దాన్ని మళ్ళీ రెనోవేట్ చేయలే, ఎక్కడైతే అవసరమో అక్కడ రెనోవేట్ చేసిరే తప్పితే పాత స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది మాత్రం అట్లే ఉంది. సో ఈ గోడ మందం చూడండి, ఇంత దొడ్డు గోడలు ఇప్పుడు ఎప్పుడు ఎవరైనా కడుతున్నారా? అసలు కడతలేరు, అంత టైం వేస్ట్ అనుకుంటున్నారు. కానీ అప్పట్లో ఆ కాలంలో ఇంత మందం గోడ చూడు, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అక్కడ వరకు ఉంది గోడ. సో ఇంత మందం గోడని అప్పట్లో కట్టేటోళ్ళు, ఒక్క గోడ అంత దొడ్డు వేసి అట్లా ఉంచినందుకు అంత గట్టిగా ఉందేమో మరి ఈ గుడి, నాకు కూడా తెలియదు. బట్ ఏదేమైనా కానీ గుడి మొత్తం కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తుంది. పాత గుళ్ళల్లో ఎప్పుడూ కూడా ఇట్లా మెయిన్ మూల విరాట్ ఏదైతే ఉంటుందో దానికి ఎదురుగా ఇట్లా 4 పిల్లర్లు, ఈ మధ్యలో ఒక జాగ ఇట్లా ఉంటుంది అన్నట్టు, ఇట్లా కొంచెం ఎత్తు మీద ఉంటుంది, అది కూడా ఏదో కళ్యాణ మండపం లాగా. కాబట్టి ఈ స్ట్రక్చర్ అంతా కూడా పాతది. అయితే ఏదైతే మీకు గ్రనైట్ కనిపిస్తుందో అదంతా కూడా కొత్తగా తర్వాత కట్టిందే తప్పితే, మీకు దీనిపైన చూస్తే శిలాశాసనం కనిపిస్తుంది. చూడండి, ఇగో పిల్లర్ పైన కింద
అటువైపు ఇటువైపు మొత్తం మూడు దిక్కుల దాని ప్రకారంగా చూసి చెప్పిన వాళ్ళు కూడా ఈ గుడి 1000 సంవత్సరాలకు పైగా అంటే 1000 సంవత్సరాలను మించి పాతది ఇది అన్న విషయాన్ని చెప్పగలిగినరే తప్పితే మళ్ళీ 1000కి పైనగా ఎన్ని సంవత్సరాలు అనేది మాత్రం చెప్పలేకపోయిండ్రు. అంత పురాతనమైన టెంపుల్, అందుకోసమే ఈ టెంపుల్ని ఈ గుడిని దేవుళ్ళే స్వయాన నిర్మించిన గుడి అని కూడా చాలామంది అంటూ ఉంటారు. నిజమే అనిపిస్తుంది నాకు కూడా. లేకపోతే ఎంత ఆశ్చర్యం చూడండి, ఈ గుళ్ళొచ్చి తలదాచుకున్న ఏ ఒక్కరికి ఎలాంటి గాయాలు లేవు, ఎటువంటి ప్రాణనష్టం లేకుండా ఆ స్వామి కాపాడుకున్నాడు. బయట ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉండనే ఉండింది. వాళ్ళ ఇల్లు కొట్టుకుపోవడము, వాళ్ళకి లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు కొట్టుకుపోవడము, చాలామంది చనిపోవడము, ఇలాంటివన్నీ జరిగినాయి. బట్ ఇక్కడ తలదాచుకున్న వాళ్ళకి మాత్రం ఎవరికి ఏ ఆపద రాకుండా చూసుకున్నాడు. అలాంటి ఒక గొప్ప గుడి అయితే ఇప్పుడు ఆ స్వామిని చూసిండ్రు కదా. ఇటువైపు రాజ్యలక్ష్మి అమ్మవారు ఉంది, ఇక్కడ చూద్దాం రండి. ఆది పరాశక్తి పాలయమా. ఇక్కడ చిన్న లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు చూడండి. దండమయ్య శ్రీనారసింహ అండదండ ఉమా నరసింహ కొండ కోన కుల్వైటివయ్య. ఇది ఎంత పాత ఉయ్యాలనో మీకు తెలిసి ఉంటుంది. దీనికి మొత్తం ముడుపులు కూడా కట్టి ఉన్నాయి మీకు తెలుసు కదా. సంతాన వేణుగోపాల స్వామి కాబట్టి పిల్లల కోసం చాలామంది ఇక్కడ స్వామిని వేడుకొని ముడుపులు కట్టుకొని వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత ఈ గుళ్ళలో ఉన్న ఈ పాత ఉయ్యాలలో దీంట్లో పిల్లల్ని అట్లానే బొజ్జబెట్టి ఇట్లానే ఊపుతారు అనమాట మెల్లగా. సో చాలామంది మొక్కొని అంటే తప్పకుండా ఈ స్వామి దగ్గరకు వచ్చి పిల్లల్ని కోరుకున్న ప్రతి జంటకి పిల్లల్ని అందించే అంటే సంతానాన్ని సంతాన భాగ్యాన్ని అందించే ఒక గొప్ప మూర్తిన. సో అలాంటి దేవాలయానికి మీరు వచ్చి మీ పిల్లల్ని ఇక్కడ పడుకోబెట్టి ఉయ్యాలలు వేస్తున్నారంటే తొట్టెలు వేస్తుడు ఫంక్షన్ అన్నట్టుగా. సో తొట్టెలు వేస్తురు అని అంటే ఎంత బాగుంటుంది. సుజన బాంధవా కృష్ణ సుందరాకృతి మదన కోమల కృష్ణ మాధవ వసుమతి. మరి ఈ వేణుగోపాల స్వామికి నిత్యం అన్ని సేవలు చేసి అన్ని పూజలు చేసి అదృష్టము భాగ్యము కలిగిన పంతులు గారు నా ముందే ఉన్నారు కాబట్టి ఆయన కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము. నమస్తే పంతులు గారు. పంతులు గారు, ఇక్కడ స్వామి చూడ్డానికి ఎంతోమంది చాలా దూరం దూరం నుంచి వస్తూ ఉంటారు కదా, ఎక్కువగా ఏ ప్రాంతాల నుంచి ఇక్కడికి జనాలు ఎక్కువగా రావడం జరుగుతుంది? మనకి అంతా కూడా బయట హైదరాబాదు, విజయవాడ, గుంటూరు అట్లా బయట ప్రాంతాల నుంచి వచ్చి దర్శించుకునే భక్తులు ఎక్కువ మంది ఉంటారండి. స్వామివారికి ఇక్కడ మనకి వచ్చిన భక్తులందరూ కూడా వారి కోరికలు నెరవేరుతాయని చెప్పి నమ్మకంతో స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. సంతాన వేణుగోపాల స్వామిగా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది స్వామివారిని. దాని తర్వాత స్వామి యొక్క ఉత్సవాలు కానీ బ్రహ్మోత్సవాలు కానీ లేకపోతే ఏదైనా పండుగలకి స్పెషల్గా పూజలు జరుగుతాయి ఇక్కడ? మనకి స్వామివారికి కృష్ణాష్టమి జన్మాష్టమి చేస్తారండి, అలాగే స్వామివారి ధనుర్మాసం ఉత్సవాలు జరుగుతాయి. మాఘమానికి మాఘమాసంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు చేయడం జరుగుతుంది. రథసప్తమి పండుగ నుంచి కూడా ప్రారంభించుకుని ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భాగవత సప్తాహాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాఘశుద్ధ చతుర్దశి స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. మాఘ పౌర్ణమి రోజున స్వామివారి సింధు స్నానం జరుగుతుంది. అలాగే మాఘ బహుళ పాడ్యమి రోజున స్వామివారికి ఉదయం కూడా చక్ర స్నానము, తర్వాత సాయంత్రం కూడా ఏకాంత సేవా కార్యక్రమాలతో 10 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవమైనదిగా జరుగుతాయి. ఒకవేళ స్వామిని నిజరూప దర్శనం చేసుకోవాలి ఏమంటే ఏ రోజు రావాలంటే? స్వామివారికి ఆ మాఘమాసంలో ఉన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా భీష్మ ఏకాదశి రోజున స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుందండి. ఆ అభిషేకం చేసిన రోజున స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవచ్చు. సో అద్భుతంగా ఈ పండుగలప్పుడు ఎప్పుడు వచ్చినా కూడా ఫుల్గా జనాలు ఉంటారు అన్నమాట ఇక్కడ.
మొత్తం గుడి అంతా నిండిపోయి బయట వరకు లైన్ ఉంటుందా? ఉంటారండి. మనకి పండగ రోజులన్నింటిలో కూడా దర్శనానికి వచ్చేవారు భక్తులు ఎక్కువ మంది ఉంటారు. అలాగే కార్తీక మాసం మాఘమాసంలో ఇంకా అధికంగా ఉంటారు. కార్తీక మాసంలో వచ్చి సముద్ర స్నానం చేసుకునేవారు భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవడానికి అధికంగా వస్తారు. ఆ మాసాలలో కూడా చాతుర్మాసి దీక్ష చేసుకునే వాళ్ళు కూడా స్వామివారికి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. ఏదైనా సంతానం లేని వాళ్ళు ఏదైనా స్పెషల్గా పూజ చేయించుకోవాలా ఇక్కడికి వచ్చినప్పుడు? సంతానం లేని వారు స్వామివారికి ఇక్కడ ప్రత్యేకంగా పూజలుగా అయితే ఏం చెప్పలేదండి. మనకి స్వామివారికి వచ్చి మొక్కుకుంటేనే సంతానం కలుగుతుందని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం. అలా కలిగి స్వామివారి దగ్గర పూజ చేయించుకుని స్వామివారి సంతానం కలిగిన తర్వాత వచ్చి స్వామివారి దగ్గర అక్కడ స్వామివారి ఉయ్యాలు ఉంటుంది. వారు అనుకున్న మొక్కులు నెరవేరిన తర్వాత బాబో పాపో ఎవరైతే వారిని తీసుకొచ్చి ఆ ఉయ్యాల వేసి తీసుకుంటారు. అట్లా మనకి స్వామివారి సంతానం వేణుగోపాల స్వామిగా ప్రసిద్ధిగా చెప్పడం. అదృష్టం ఉండాలి నిజంగా. అసలు చాలా సంతోషం. మీరు కూడా అసలు మా కోసం పాపం ఆయన అప్పుడే అలా వెళ్ళారు, అప్పుడే మళ్ళీ ఆయనను పిలుచుకొచ్చాం. చాలా సంతోషం మీరు వచ్చి మాకు ఈ దర్శన భాగ్యాన్ని అందించినందుకు. థ్యాంక్స్. అయితే మీ అందరికీ నేను ఈ జాగాకి, ముఖ్యంగా ఈ ప్లేస్కి హంసల దివి అనే పేరు ఎందుకు వచ్చిందో చెప్తా అన్నా కదా, ఆ విషయం చెప్తా ఇనండి. అయితే హంసల దివి అనే పేరు రావడానికి గంగాదేవత ముఖ్య కారణం. అవును, అంటే గంగాదేవి ఒకనొక సమయంలో అపవిత్రం అయిపోయిందట. అదేంది, గంగాదేవికి గంగాదేవిలో ఎంతమంది మునిగి వాళ్ళ పాపాలను కడుక్కున్నా కానీ అసలు అపవిత్రం అయ్యే అవకాశమే లేదు, ఆమెకు వరం ఉంది కదా అని అనుకుంటారు కదా. అవును, అది నిజమే. కానీ దానికి ముందు ఆమె ఎప్పుడైతే మన పాపాలని కడిగి 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 కాలక్రమేణా ఆమె కూడా మొత్తం అంతా మలినమైపోయి గంగ నీళ్ళు ఎట్లుంటాయి మంచి ఇట్లా తెల్లటి నురుగు తెల్లగుంటాయి నీళ్ళు, అట్లా తెల్లగా ఉండడం కాకుండా మొత్తం నల్లగా మారిందంట. నల్ల కాకి రంగుకి మారిపోయిందంట గంగాదేవి. ఎందుకు ఈ రంగులో మారిపోయినంటే మొత్తం అపవిత్రం అయిపోయింది. అంతే కదా, ఇప్పుడు నీళ్ళు అనేవి నల్లగా ఉంటే అసలు చేతులన్నా పెడతామా మనం? ఎక్కడన్నా ఏ నదిలో కానీ చెరువులో కానీ ఎక్కడ పోయినా కానీ నీళ్ళు నల్లగా బుడిద బుడిదగా ఉంటే అసలు చెయ్యబెట్టాం మనం. అదే ఒకవేళ తెల్లగా కింది వరకు నీళ్ళు నీళ్ళల్లో ఏముందో కనిపిస్తే వెంటనే దుంకుతాం దాంట్లోకి కదా. సో అట్లా ఇష్టపడతారు ఎవరైనా. అందుకోసమే దాన్ని ఆ విధంగా రంగుతోనే అన్నారే తప్పితే వర్ణ వివక్ష కాదు అది. ఒకసారి ఇక్కడ అర్థం చేసుకోవాలి మనము. అయితే ఆ విధంగా ఆ గంగాదేవి రంగు మొత్తం కూడా నల్లగైపోయి అపవిత్రం అయిపోయినాక ఆమె బాధపడుకుంటూ విష్ణుమూర్తి దగ్గర పోయిందంట. అయ్యా స్వామి, ఏందయ్యా నాకు ఈ గతి, గంగనయ్యుండి నేను ఇట్లా అపవిత్రం అయిపోతే మరి జనుల పాపాలు కడిగేటోళ్ళు ఎవరు అని చెప్పి అడిగిందంట. అప్పుడు ఆ స్వామి ఏమని చెప్పిండంట అంటే, మొత్తం అన్ని తీర్థాలకి పో, అన్ని నదులల్లో స్నానం ఆచరించు, దాని తర్వాత ఏదో ఒక నదిలో నీ పాపం మొత్తం కడిగేసుకుంటావు, అప్పుడు మొత్తం కూడా హంస రంగులకి చేరుకుంటావు, అంటే తెల్లగా మారిపోతావు, నల్ల కాకి రంగుకి వచ్చేసింది కదా, సో తెల్ల హంసలాగా మారిపోతావు నువ్వు అని చెప్పేసి చెప్పిండట. అలాంటి సమయంలో ఆమె ఏం చేసిందంట అంటే అన్ని పుణ్య నదులల్లో స్నానం ఆచరించడం మొదలుపెట్టిందట. అట్లా స్నానం చేస్తూ 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 ఇప్పుడు ఇక్కడున్న కృష్ణానది ఉంది కదా కృష్ణమ్మ, ఆ కృష్ణానదిలో స్నానం ఆచరించిందంట. అంటే ఇక్కడ సముద్రము కృష్ణానదిలో కలుస్తుంది, అలాంటి ఒక సంగమం ఉన్న జాగ ఇది. ఈ జాగలో ఆ గంగాదేవి వచ్చి స్నానం ఆచరించంగానే తెల్లగా హంసలాగా రంగు మార్చుకుందంట. అంటే ఆమెకున్న మలినమంతా కడుక్కొని ఆ అపవిత్రతను కోల్పోయి మళ్ళా పవిత్రంగా మారింది గంగాదేవి. అందుకోసమే ఇక్కడ హంస రంగులకి మారిన గంగాదేవి కాబట్టి హంసల దివి అనే పేరు ఈ ప్రాంతానికి వచ్చింది. అది సంగతి. ఇప్పుడు ఈ గుడి స్ట్రక్చర్ చూద్దాం మనము. ఇట్లా చాలామంది మునులు ఋషులు ఇక్కడికి వచ్చేటోళ్ళట, వాళ్ళందరి ఫోటోలు కూడా దీని చుట్టూ అమర్చడం జరిగింది. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి సముద్రంలో స్నానమాచరించి ఇక్కడ ధ్యానం చేసుకునేటోళ్ళట, అందుకోసమే వాళ్ళకి సంబంధించిన ఫోటోలను కూడా పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ గుడి స్ట్రక్చర్ పైనుంచి చూస్తే వెస్ట్ బెంగాల్లో
లేకపోతే నార్త్ సైడ్లో ఇలాంటి స్ట్రక్చర్ ఉన్న గుళ్ళు చాలా కనిపిస్తాయి మనకి. అంటే ఇట్లా మెట్లలాగా మొత్తం మెట్లలాగా ఉంది చూసారా, బిల్ట్ అంతా కూడా అంటే ఇక్కడ కూడా మీకు విగ్రహాలు ఏం కనిపించవు. ఈ మామూలుగా అయితే ఇట్లా ఏదైతే రాజగోపురం ఉంటుందో ఆ గోపురం పైన కూడా మనం రెగ్యులర్గా మన సైడ్ సౌత్లో చూసే టెంపుల్స్లా విగ్రహాలు కనిపిస్తాయి, కానీ ఇక్కడ ఏ విగ్రహాలు లేకుండా ఓన్లీ మెట్లలాగా ఇంకో ఇట్లా ఈ స్ట్రక్చర్ ఉంటుంది. ఇదంతా కూడా రంగేయడం జరిగింది, కానీ బేసిక్గా ఇదంతా రాయి చూపిస్తుంది. మీరు ఇసుక చూసినరా, రాయి ఇసుక వీటితోనే కట్టిర్రు అనమాట. ఈ స్ట్రక్చర్ అంతా కూడా అసలు ఇసుక పైన ఇంత భారీ స్ట్రక్చర్ ఆగడమే కష్టం, ఎందుకంటే ఇక్కడ ఇసుకల మొత్తం కూడా ఇట్లా కూరకపోతే ఏమున్నా కూడా మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఇసుకనే, ఎందుకంటే మొత్తం కూడా సముద్రం ఉంది కదా, సముద్ర ప్రాంతం ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. బేసిక్గా ఒక ఐలాండ్ అనేది మెల్లమెల్లగా ఒక సైక్లోన్ వచ్చిన ప్రతిసారి కొంత ల్యాండ్ని సముద్రంలో కలుపుకుంటుంటుంది, అందుకోసమే రాను కొన్ని ఐలాండ్స్ డిసప్పియర్ అయిపోతాయి, అంటే కనిపించకుండా పోతాయి, వ్యానిష్ అయిపోతాయి, మొత్తం క్లీన్ అయిపోతాయి, మళ్ళీ నీళ్ళతో నిండిపోతాయి. కాబట్టి ఇక్కడంతా చుట్టుపక్కల అంత ప్రాంతం కూడా ఇసుకలా ఉంటుంది. ఇక్కడ ఏ కట్టడం కట్టాలన్నా కూడా చాలా కష్టం. ఇప్పుడంటే బిల్డింగ్లు ఇల్లులు అందరు కట్టుకున్నారు, కానీ ఒకనొక కొన్ని వేల సంవత్సరాల కింద ఇలాంటి ఒక గుడిని నిర్మించడం అంటే ఏ టెక్నాలజీ లేకుండా అది గొప్పతనం కదా, అది మనం గుర్తించాల్సింది. చూసిరు కదా, ఇదే ఆ సంతాన వేణుగోపాలస్వామి రుక్మిణీదేవి సత్యభామ సమేతంగా మనకి దర్శనమిచ్చిండు. ఎంతో అద్భుతమైన దర్శనం జరిగింది, ఎంతో ప్రశాంతంగా అనిపించింది. మీరందరూ కూడా తప్పకుండా ఈసారి కృష్ణా జిల్లాకు వచ్చినప్పుడు కొంచెం ఇది మీ ప్లాన్లో పెట్టుకోర్రి, కొంచెం అటు ఇటుగా జర టచ్ అయ్యేటట్టుగా చూసుకొని తప్పకుండా హంసల దివిలున్న ఈ సంతాన వేణుగోపాల స్వామిని దర్శనం చేసుకుంటే పండంటి బిడ్డ పుడతారు అని చెప్పేసి ఎంతోమంది అంటున్నారు. ఇక్కడ తప్పకుండా పిల్లల కోసం మొక్కునేటోళ్ళు ఈ గుడికి రావాలి. ఈ గుడికి వచ్చే స్వామిని చూస్తేనే చాలు, వేరే ఏ పూజలు అవసరం లేకుండానే సంతాన భాగ్యాన్ని పొందే అవకాశం ఉంది. అదనమాట ముచ్చట. చూసారు కదా, ఇది ఈ వారం వందేళ్ల ఆలయం సనాతన వైభవం. స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. చూస్తూనే ఉండండి సుమన్ టీవీలో. యాంకర్స్ డ్రెస్ కటసి శారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్.